హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్ ఇంతవరకు చేసిన ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని ఇంకా ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి వన్ ట్వంటీ ప్లస్ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏ జియో స్పెషియల్ ప్లాట్ఫామ్ను సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసి నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ సహయోగ్ నెక్స్ట్ వన్ వస్తువుల కొనుగోలు కోసం ప్రజలకు డబ్బు అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను బదిలీ చేసేందుకు ఆర్బీఐ ఉపయోగించే పదం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ హెలికాప్టర్ మనీ హెలికాప్టర్ మనీ అనే పదాన్ని ఉపయోగిస్తుంది నెక్స్ట్ వన్ జియో మ్యాప్ లొకేషన్ కోసం గూగుల్తో కలిసి కమ్యూనిటీ కిచెన్లను జియో ట్యాగ్ పొందిన మొదటి రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ లాక్డౌన్ సమయంలో పిపీ పిపీ మోడల్ కింద నిత్యావసర వస్తువుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల పేరు ఏమిటి సురక్ష స్టోర్స్ నెక్స్ట్ వన్ ఐటీటిఎఫ్ అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అనమాట ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీలో సీనియర్ పురుషుల ఆటగాళ్ళలో శరత్ కమల్ యొక్క ర్యాంక్ ఎంత శరత్ కమల్ వీరి యొక్క ర్యాంకు దేశంలో అయితే మొదటి స్థానం అదే ఐటీఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీలో సీనియర్ పురుషుల ఆటగాళ్ళలో శరత్ కమల్ గారి ర్యాంక్ ఎంత అంటే ఆప్షన్ టూ ముప్పై ఒకటవ ర్యాంక్ ముప్పై ఒకటి నెక్స్ట్ వన్ సార్క్ దేశాల ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం కోవిడ్ నైన్టీన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏ భారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ టూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది నెక్స్ట్ వన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏ జంతు జాతులలో కరోనా వైరస్ను కనుగొంది ఆన్సర్ గబ్బిలం అని జంతు జాతులు జంతు జాతిలో నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల కోసం ప్రారంభించిన ట్రాన్స్పోర్ట్ అగ్రిగేటర్ యాప్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ కిసాన్ రాత్ కిసాన్ రాత్ అనే యాప్ నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాల గురించి ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఇచ్చే నాసా ఉపగ్రహం పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ సిఐఆర్ఈస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ నమూనాలను సురక్షితంగా సేకరించడానికి హెల్త్ కేర్ వర్కర్స్ కోసం కోవిడ్ షాంపిల్ సెలెక్ సారీ కోవిడ్ షాంపిల్ కలెక్షన్ కియోస్క్ దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఓకే కోవిడ్ షాంపిల్ కలెక్షన్ కియోస్క్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది నెక్స్ట్ వన్ అమెరికాలోని ఔషధాలలో ఎంత శాతం ఔషధాలు భారతదేశంలో తయారు చేస్తున్నారు ఆన్సర్ నలభై శాతం నలభై శాతం ఔషధాలను భారతదేశంలో తయారు చేస్తున్నారు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను ఎంత శాతంగా పెంచింది ఆన్సర్ ఇరవై ఐదు శాతంగా పెంచింది నెక్స్ట్ వన్ అమెరికాలోని అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు లామాస్ ఓకే లామాస్ అనే ఒక జాతి జీవులలోని రోగ నిరోధక శక్తి అణువులు కరోనా వైరస్ను శరీర కణాల్లోకి చొరబడకుండా నిరోధిస్తాయని వెల్లడించారు అయితే లామాస్ అనేవి ఏ జాతికి చెందిన జీవులలో ఒక రకానికి చెందుతాయి అంత ఆప్షన్ త్రీ ఒంటెలు ఒంటెల జాతికి చెందిన జీవులలో ఒక రకానికి చెందుతాయి లామాస్ అనేవి నెక్స్ట్ వన్ నెదర్లాండ్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వల్ల మానవునిలో ఏ భాగాలలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని తాజా పరిశోధనలో వెల్లడించారు ఆన్సర్ ఆప్షన్ వన్ పేగులు ఓకే పేగులలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని పరిశోధనలో వెల్లడించారు నెక్స్ట్ వన్ లాక్డౌన్ నేపథ్యంలో సరుకు రవాణా చేసే వాహన చోదకులు ట్రాన్స్పోర్టర్లకు ఎదురయ్యేటటువంటి సమస్యల కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ నగరంలోని ఆస్పత్రిలో థర్మల్ స్కానింగ్ భౌతిక దూరాల కోసం తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబోలను భారతదేశంలో ఉపయోగించడం జరిగింది అది ఏ నగరంలోని ఆసుపత్రిలో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బెంగళూరు నగరంలోని ఆసుపత్రిలో హ్యూమనాయిడ్ రోబోలను ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇటీవల పందులలో అత్యంత ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధులలో ఒకటైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఇటీవల ఏ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల పందుల మృతికి కారణమైంది అది ఏ రాష్ట్రంలో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అసోం రాష్ట్రంలో నెక్స్ట్ సాధారణంగా శ్రామిక్ అనే ప్రత్యేక రైళ్ళు వాటి ప్రయాణ మార్గంలో ఎన్ని కిలోమీటర్ల నాన్ స్టాప్గా నడవడం జరుగుతుంది ఓకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సాధారణంగా శ్రామిక్ ప్రత్యేక రైళ్లు వాటి ప్రయాణ మార్గంలో ఎన్ని కిలోమీటర్లు నాన్స్టాప్గా నడ నడవడం అనేది జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఐదు వందల కిలోమీటర్లు స్టాప్గా నడవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ఔషధ ముడి సరుకుల వార్షిక దిగుమతులు ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ మూడు వందల యాభై కోట్ల డాలర్లుగా ఉంది నెక్స్ట్ వన్ భారతదేశంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు గుజరాత్ నెక్స్ట్ ఇటీవల హాఫ్ టోర్ను జాన్సన్ ఓకే హాఫ్ టోర్ను జాన్సన్ అనే హాలీవుడ్ నటుడు ఐదు వందల ఒక కిలోల బరువెత్తి డెడ్ లిఫ్టింగ్లో ప్రపంచ రికార్డును సృష్టించాడు అయితే ఈ నటుడు ఏ సినిమా వెబ్ సిరీస్తో ప్రఖ్యాతి పొందాడు ఆన్సర్ ఆప్షన్ టూ గేమ్ ఆఫ్ త్రోన్స్ ఓకే గేమ్ ఆఫ్ త్రోన్స్ అనే వెబ్ సిరీస్తో ప్రఖ్యాతిని పొందాడు హాఫ్ టోన్ జాన్సన్ అనే హాలీవుడ్ నటుడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారత కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శ్రామిక్ శ్రామిక్ అనే ప్రత్యేక రైళ్ల తాజా ఆదేశాలకు సంబంధించి అసత్యమైనటువంటి వివరాలను గుర్తించండి ఓకే ఇక్కడ అసత్యమైనటువంటి వాటిని మనం గుర్తించడము చూద్దాము ఆప్షన్స్ ఏంటంటే కనీసం తొంభై శాతం నిండితేనే శ్రామిక్ అనే ప్రత్యేక రైళ్లలో కనీసం తొంభై శాతం నిండితేనే శ్రామిక్ ప్రత్యేక రైళ్ళనేవి నడుస్తాయి ఇది సరి అయిన ఆప్షనే నెక్స్ట్ ఆప్షన్ ఒక్కొక్క రైలు సుమారు పన్నెండు వందల మందిని తీసుకువెళ్తుంది ఇది కూడా సరి అయినటువంటి అంశం నెక్స్ట్ రైల్ టికెట్ ఛార్జీలలో యాభై శాతం కేంద్రం భరిస్తుంది రైల్ టికెట్ ఛార్జీలలో యాభై శాతం కేంద్రం భరిస్తుంది అనే ఈ ఆప్షన్ సరి కానటువంటి ఆప్షన్ నెక్స్ట్ శ్రామిక ప్రత్యేక రైళ్ళు లాక్డౌన్ లాక్డౌన్లో చిక్కుకుపోయిన వలస కూలీల కోసం వేయబడింది అనేది ఇది సరి అయిన ఆప్షనే కాబట్టి దీని ఆన్సర్ ఏంటి కానటువంటి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి కాబట్టి దీని ఆన్సర్ కూడా ఆప్షన్ సి అంటే ఇక్కడ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం పర్యటించనుంది అయితే ఈ కింది వాటిలో ఆ ప్రాంతాల జాబితా ఆ ప్రాంతాల జాబితాతో సంబంధం లేనటువంటి జిల్లా ఏమిటి సంబంధం లేనటువంటి జిల్లా అదేంటంటే ప్రకాశం జిల్లా ఓకే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు అవేంటంటే కర్నూలు గుంటూరు కృష్ణా జిల్లాలను పర్యటించనుంది ఆ జాబితాలో లేనిది ప్రకాశం మాత్రమే ప్రకాశం జిల్లా మాత్రమే కరా కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్ని గ్రీన్ జోన్ల జిల్లాలలో అత్యధిక వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు వందల పంతొమ్మిది జిల్లాలు మూడు వందల పంతొమ్మిది జిల్లాలు నెక్స్ట్ క్వశ్చన్ భారత వైద్య పరిశోధన మండలి ఇటీవల ఏ రెండు రాష్ట్రాలలోని ఆసుపత్రులలో కరోనాకు సంబంధించి ప్లాస్మా చికిత్సకు అనుమతించింది ఆన్సర్ ఆప్షన్ టూ మహారాష్ట్ర రాజస్థాన్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడీఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్కి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాము లింక్స్ ద్వారా మీరు మా పీడీఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అదే అదేవిధంగా మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో